యోహాను సువార్తం 20వ అధ్యాయము 31 తీసుకో. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఆయన నామమందు జీవమును జీవము పొందునట్లు అని రాయబడెను అవి రాయబడి ఉన్నవి. దేవునికి సోదరము హల్లెలూయ. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు అవి మీకు రాయబడి ఉన్నాయి. లేఖనాలు చెప్తున్నాయి యేసు దేవుని కుమారుడు ఈ లోకములోనికి తన్ను తాను తగ్గించుకుని వచ్చాడే. ఆకారమందు మనిషునిగా కనబడి ఆయన ఏం చేశారు చెప్పండి. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకములో ఎవరికి అర్థం కాల. కనుక ఆయన చనిపోయిన తర్వాత అనేకులు ఈయన దేవుని కుమారుడు అంటున్నారు. కనుక చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు అని దేవుడు అంటున్నాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక యేసు దేవుని కుమారుడు కనుక తన్ను తానే ఈ లోకములో ఆయన మనుషునిగా కనపడ్డాడు. ఆకారమం కానీ ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి ఉన్నాడే కానీ ఎప్పుడు కూడా ఆయన దేవుని యొక్క దేవదూతల స్వభావము కలిగినట్లుగా కనపడలేదు. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 ఏలయనగా ఆయన ఎంత మాత్రము కూడా దేవదూతల యొక్క స్వభావమును ధరించుకుని ఉన్నాడు. ఏల అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక దేవదూతల స్వభావమును ఆయన ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము అబ్రహాము యొక్క సంతానము యొక్క స్వభావముని ధరించుకొని ఉన్నాడంట. ఆయన మనుష్యుడిగా ఈ లోకములో కనబడ్డాడు. శరీరానుసారంగా ఒక మనుష్యుడిగా కనబడ్డాడు. ఆయన దేవుని శక్తిని కలిగిన వాడు. ఈ లోకములో ఆయన దేవుని కుమారుడు. నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఆయన పక్కన ఆయన సింహాసనము నేను ఆయన కుడిపార్శ్వమున కూర్చుండుటయు మీరంతా చూస్తారు. కనుక నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన తెలియపరిచిన అనేకులు మాత్రము నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి కిందకి దిగిరమ్మని ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో నిందలు మోపారు. కానీ ఆయన మన కొరకు దేనికి వచ్చాడు చెప్పండి. తన్ను తానే రిత్తునిగా సమర్పణ చేసుకుని ఆకారమందు మనుషునిగా కనబడి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంత విధేయత చూపించాడు. సిలువ మరణము పొందినంత విధేయత చూపించినప్పుడు ఈ మనుషులకు ఎవరికి కూడా ఆయన శక్తి అర్థం కావట్లేదు. ఈ లోకంలో ఆయనకున్న శక్తి ఎంత గొప్పదో ఆయన ఏది కోరుకున్నా సమస్తము చేయగలడు. ఆయన కంటి చూపుతో
ఆయన మనిషిల యొక్క స్వభావాలను ఎరిగినవాడు, మానవుల యొక్క హృదయాలను ఎరిగినవాడు, భూమి మీద ఏది చేయాలన్న సర్వాధికారము నాకు ఉన్నది ఈ భూమి మీదని ఆయన తెలియజెప్పినవాడు. కానీ అంత శక్తివంతుడే ఈ లోకములో మనిషినిగా కనపడి తన్ను తాను సిలువ మరణము పొందినంత విధేయత చూపించినప్పుడు మనుషులకు అర్థం కావట్లేదు. నిజముగా ఈయన దేవుని కుమారుడైతే ఇన్ని హింసలు ఇన్ని చిత్రహింసలు మనం పెడుతూ ఉంటే దేవుడనే వాడు ఉండే ఆయన తండ్రి వచ్చేవాడు కదా, ఈయన్ని రక్షించేవాడు కదా కనుక అని చెప్పి మనుషులకు అర్థం కావట్లేదు. కనుక వారు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయనను ఇంకా అనుమానిస్తూనే ఉన్నారు. కనుకనే లోక అధికారులలో చూడండి, 1 కొరింథీ 2 అధ్యాయము అక్కడ 7వ వాక్యంలో చూడండి, ఈ లోక అధికారులలో చూడండి 1 కొరింథీ 2 అధ్యాయము ఇది లోకాధికారులలో ఈ లోక అధికారులలో ఎవరికి నీ తెలియదు, అది ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును మహిమా స్వరూపియ ప్రభువును సిలువ వేయకపోయి ఉండురు ఉండేవారు. ఈ లోక అధికారులను ఆయన మహిమ ఆయన ప్రభావం ఆయన శక్తి ఎవరికి తెలియనే తెలియదు. కనుక తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపి అయిన దేవుని వారు సిలువ వేయకపోయి ఉండేవారు. కనుకనే యేసు ప్రభువారు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడ్డాడు, కానీ ఆయన సిలువ మరణము పొందవలసినంత విధేయత ఆయన మన కొరకు తన్ను తానే తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నప్పుడు ఆయన అందరూ ఏమనుకున్నారు చెప్పండి, ఈయన మనుషుడే, ఈయన ఒక రాజుగా ప్రకటించుకున్నాడు, ఈయన ఒక అధికారాన్ని చలాయించాలి అనుకున్నాడు ఈయన. ఎందుకంటే ఆయన ఒక బలహీ ఆయన రాజుగా ఉండాలి అంటే ఆ రాజు అర్హతలు ఈ మనుషులలో ఎవరికి కూడా, ఆయన రాజ్యము వేరు ఆయన నీతి వేరు. కనుక రాజులుగా ఉండాలి అంటే బలగము ధనము అలాగే అన్ని రకాలు ఉండాలి. కనుక ఆయనకు అలాంటివి లేవు. కనుక దీనత్వముతో ఆయన రాజ్యం శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన దీనుడిగా వచ్చాడు. దీనత్వముతోనే రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన తీర్మానము చేసుకున్నాడు. కనుకనే ఆయన రాజ్యములో శక్తి లేదనుకుంటున్నారు. ఈయన ఎలాంటి రాజు, ఈయన దీనుడిగా ఉన్నాడు, అందరితో దెబ్బలు తింటున్నాడు, తిట్లు తింటున్నాడు, అలాగే అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక ఈయన ఎలాంటి రాజు అని ఈ మనుషులలో ఎవరికి కూడా ఆయన శక్తి అర్థము కాలేదు. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడు అర్థమైంది చెప్పండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54లో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54 చూడండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని వారు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు చెప్పుకుంటున్నారు చెప్పండి, వారు అక్కడ భూకంపము కలిగిన అక్కడ సందర్భంలో యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ కూడా ఆయన శక్తివంతమైన దేవుడని ఎప్పుడు గుర్తించారు చెప్పండి, ఆయన ప్రాణము విడవగానే ప్రకృతి అంతా కూడా చీకటిమయమైపోయింది. అక్కడ బండలు బద్దలయ్యాయి, పర్వతాలు కదిలించబడినాయి. కనుక అక్కడ పరిస్థితులు చూసినప్పుడు భూకంపము అక్కడ పరిస్థితులన్నీ కూడా ఒకేసారి క్షణంగా మారిపోగానే ఈయన నిజముగా దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన మరణించిన తర్వాత
ఆయన మరణించిన తర్వాత వారితో హింసలు అనేక చిత్రహింసలు భరించిన తర్వాత ఆయనను నీవు దేవుని కుమారుడువా అయితే దిగిరమ్మని ఆయనను వారి ఇష్టానుసారముగా ఆయన నిందించిన అవమానపరిచిన ఆయన సమస్తము ఓర్చుకుని ఆయన శిలువ మీద ప్రాణము పెట్టిన తర్వాత అది చూసిన వారు అంటున్నారు అక్కడ జరిగిన ప్రకృతి అంతా కూడా విలపించి అక్కడ ప్రకృతి అంతా కూడా భయంకరమైన వాతావరణము కలిగినప్పుడు అక్కడ చూసిన శతాధిపతి అంటున్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు దేవునికి స్తోత్రము అలా ఇప్పుడు నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన శక్తివంతుడు కనుక మన కొరకు తన ప్రాణాన్ని పెట్టట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు 1 యోహాను చూడండి 4వ అధ్యాయము 10వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి 1 యోహాను మనము దేవుని ప్రేమించితమని కాదు మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని ఆయన పంపెను ఇందులో ప్రేమ స్వస్థముగా ఉన్నది కనపడుచున్నది మనము ఆయనను ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకు తన కుమారుని లోకానికి పంపాడు కనుక ఆ కుమారుడు ఏం చేశాడు చెప్పండి 1 యోహాను 3వ అధ్యాయము 8వ వాక్యం చూడండి అక్కడే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి అపవాది యొక్క క్రియలను లయపరచుటకు అపవాది కూడా యేసు ప్రభువాన్ని ఒకసారి అడిగాడు నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడివేన మత్తయి సువార్త చూడండి 4వ అధ్యాయములో అక్కడ రాయబడింది చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి అక్కడ అపవాది ఏమంటున్నాడు చూడండి యేసు ప్రభువుని ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లుగా ఆజ్ఞాపించమని ఆయనను అనెను అక్కడ అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి యేసు ప్రభువారు ఆకలితో ప్రారంభించారు ఈ లోకములో ఆయన సువార్త ఆయన పరిచర్య ఈ లోకములో నశించిపోతున్న ఆత్మలకు ఆయన వారిని ఓదార్చాలి అండి వారి కొరకు ఆయన ఆకలి కొని వేదనతో ప్రార్థన చేస్తున్నాడు 40 దినాలు ఆయన చేసే ఉపవాసం చూస్తే సాతానుకి ఏమి అర్థం కావట్లా ఆయన ఎందుకండి ఆయనను బాగా సాతాను గమనిస్తున్నాడు సాతానుడు ఎందుకండి ఆయన ఆకలి కొని దాహము ఆయన దాహము కొని ఆయన విలపిస్తూ తండ్రికి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటావా లేదా ఒక మనుష్యుడా ఏమీ అర్థం కాక సాతాను అక్కడ ఎందుకండి నిజముగా ఈయన దేవుని కుమారుడైతే ఇంత ఆకలి కొని ఉంటాడా ఇంత దాహము కొని ఉంటాడా ఇంత ఆయన వేదన పడతాడా అని చెప్పి సాతానుకు ఏ విషయము కూడా అర్థం కావటల్లా ఆయన ఈ లోకంలో సమస్త మానవుల యొక్క పాప భారాలు భరించాలి అండి అపవాది క్రియలను లయపరచాలి అండి ఆ శక్తిని ఆయన పొందటానికి ఆయన కూడా ఆకారమందు మనుషునిగా కనపడి తన్ను తానే అక్కడ ఏం చేశారు చెప్పండి ఆయన తగ్గించుకున్నారు దేవునికి స్తోత్రము అలా తగ్గించుకొని మానవుల యొక్క ఆకలి బాధలు దాహము వారి వేదనలన్నీ భరించడానికి వారి యొక్క బలహీనతలన్నీ ఆయన భరించడానికి ఆయన దేవదూతల యొక్క స్వభావాన్ని ధరించుకోలే
అబ్రహాం యొక్క స్వభావము ఆ యొక్క సహోదరుల యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడంట. ఆయన ఆకారమందు దేవుని ఎందుకంటే మనుషుడిగా కనపడుతున్నాడు కానీ లోపల దేవుని శక్తిని కలిగి ఉన్నాడు కానీ పైకి మాత్రం ఆయన మనుషునిగానే కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన ఉపవాసం చేసినప్పుడు ఆయన ఆకలి బాధలు వేదనతో అలమటించినప్పుడు సాతాను అక్కడ చూసి చూసి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇప్పుడు ఈ రాళ్లను రొట్టెలు అగునట్లుగా నీవు చేసుకుని తిను అని ఆజ్ఞాపించాడు. కనుక యేసు ప్రభు వారు అక్కడ ఏమన్నా చెప్పండి, దేవుని నోటి మాట వల్ల రొట్టె వలన మాత్రము కాదు కానీ మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వచ్చే ప్రతి మాట వల్ల జీవించును మనుషులు బ్రతుకుతారు. దేవునికి సోదరము. అలా కనుక మనుషులు రొట్టెల వల్ల నీళ్ల వల్ల మానవుడు బ్రతుకుతాడని నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో సాతానా, ఇదిగో దేవుని నోటి మాట వల్ల మనుషులు కూడా బ్రతుకుతారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలని నేను నీకు తెలియపరుస్తున్నానని ఆయన ఆకలి బాధలు దాహము వేదనలు తన్ను తానే మనుషునిగా కనపడి ఆయన ఆకారమందు మనుషుడిగా ఉన్నాడే కానీ దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన అలాంటి వేదనలు అనుభవించి ఈ లోకమును ప్రతి ఒక్కరికి కూడా ఆయన నేను దేవుని కుమారుని అంటున్నాడు. యోహాను సువార్త చూడండి 18వ అధ్యాయము 37వ వాక్యములో ఆయన ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాటలను వినును వినును అనెను. అందుకు పిలాతు సత్యమంటే ఏమిటి అని ఆయనతో చెప్పాను. కనుక అందుకు పిలాతు ఏమంటున్నాడు చెప్పండి, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ లోకములోనికి వచ్చితిని పుట్టితిని. దేవునికి స్తోత్రము. అలా కనుక సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వటానికి వచ్చాను, సత్యమును గురించి సాక్ష్యము చెప్పగా నేను ఈ లోకములో పుట్టి ఉన్నాను అని చెప్పినప్పుడు సత్యం అంటే ఏమిటి పిలాతు, ఎందుకంటే ఆయన గొప్ప తీర్పరిగా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, అనేకులకు తీర్పు తీర్చేవాడు పిలాతు. అలాంటి వాడు అంటున్నాడు సత్యం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. సత్యం అంటే ఏమిటో నీకు తెలియదు కనుక సత్యమును గురించి నీకు సాక్ష్యము చెప్పడానికి దేవుని కుమారుడు ఈ లోకములోనికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన సత్యమును ఎరగని ఈ లోకములో మానవులకు సత్యమును దేవుడి సన్నిధి నుండి ఎప్పుడైతే మానవుడు దూరమయ్యాడో ఆనాడే సత్యము నుండి తొలగిపోయి ఉన్నాడు. కనుక అలాంటి వారందరినీ కూడా చెదరిపోయిన వారందరినీ దేవుని పిల్లలుగా చేయుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు ఈ లోకములో ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడని అందరూ సాక్ష్యమిస్తున్నారు. ఎప్పుడు చెప్పండి, ఆయన ప్రాణము పెట్టినాక సిలువ మీద నిందల అవమానాలు భరించిన తర్వాత అనేకులు ఆయనను దూషించిన తర్వాత ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నీ కూడా చూసిన వారే ఆయనను నిందల మోపి అవమానపరిచిన తర్వాత ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత అక్కడ ఉన్నవారంటున్నాడు ఈయన నిజముగా
దేవుని కుమారుడు, దేవునికి సోదరుము, హల్లెలూయా. కనుక ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకంటే ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది, ప్రకృతి అంతా కూడా ఎందుకంటే భయపడింది. ఆయన మరణాన్ని చూస్తే బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడిని, అలాగే ప్రకృతి అంతా కూడా చీకటిమయముగా కమ్మేసింది. కనుక ఈయన నిజముగా, ఈయన మరణము సామాన్యమైనది కాదు, ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడే, దేవునికి సోదరము. అలా కనుక ఆనాడు అనేకులు ఆయనను, ఆయన మరణశిక్ష విధించిన తర్వాత ఆయన సిలువలో మరణ వేదనలు అనుభవించి చనిపోయిన తర్వాత అనేకులు అక్కడ దేవుని కుమారుడని ఆయనను అంగీకరించారు. దేవునికి సోదరము. అరే చూడండి, అపొస్తల కార్యము 7వ అధ్యాయము చూడండి. అపొస్తల కార్యము 7వ అధ్యాయము 55లో అక్కడ మాట్లాడుతున్నారు చూడండి. సెఫన్ మాట్లాడుతున్నారు చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఆకాశము వైపు తేరి చూచి, దేవుని మహిమను, దేవుని యొక్క మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఆకాశము తెరవబడుటయు, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని అతను సాక్ష్యము చెప్పెను. దేవునికి వందనాలండి. మన ఈ పరిశుద్ధ సంఘానికి, అద్భుతమైన మరి అయ్యగారికి, అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను. 2018లో ఈ సన్నిధికి వచ్చానండి. దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో. ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి. మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించినప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు. దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను. మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి, ఊహించలేని కార్యాలు. మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే, కుడికన్ను స్వస్థత కోల్పోయి, అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలు పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా. సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడికన్ను. మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి, ఏసయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు, నన్ను ఎందుకు ఇలాగా నా ఒక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి. హాస్పిటల్కి వెళ్ళాను, 3 హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో. చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి, వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా, ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి, నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగా కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుడిని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు, అప్పటికీ సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి, ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, సన్నిధి రాలేకపోయాను 1.5 నెల అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కుడికన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్, బిళ్ళలు తీసుకున్నా, టాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలికం.
విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పారండి, ప్రార్థనలో పెడతా ఉన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు. పూర్తిగా నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందు ఏం కనిపించేది కాదండి కుటుంబంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు. దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను. అది నెల్లూరు హెడ్ ఆఫీస్. నాది డిప్యుటేషన్లో రావడం కోసం నేను హిజవాడలో చాలా ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడ చర్చిలకు వెళ్ళాలనే ఇబ్బందులే, నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి ఒకరోజు ఇంట్లో ఉండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేశావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చింది నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో, మరి అలాగే నేను కోరుకున్నట్టుగా మరి డిప్యుటేషన్ ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రాయవాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యుటేషన్ సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఆ పెట్టినప్పుడు అందులో 7గురిని సెలెక్ట్ చేశారండి. నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళ యొక్క రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి, ఏసయ్య కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే డ్యూటీకి వెళ్తే వెళ్తే చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ ఏసయ్యా ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి. ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు డిప్యుటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగారిని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు, ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి. ఎలా అంటే ఇది అడిషనల్ ఈజీగా రాడరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7గురు అటెండ్ అవ్వాలి, అందులో 5గురు అయ్యారు, నాతో 6వ వ్యక్తి. వాళ్ళందరూ టెస్ట్ రాసేశారు, వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం. నేను లాస్ట్లో వెళ్ళాను, నాకు టైం తక్కువ ఇచ్చారు. ఈ గొప్ప కార్యం చేసిన నా ఏసీకి వందనాలు, అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక.